గతకొద్ది కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తా ఉన్నది. ఒక్కొక్క పర్యాటకుడు ఒక్కొక్క టూరిస్ట్ రావడం వచ్చి ఇక్కడ దిగంగానే ఆజ్ కా క్యా థీమ్ హై ఆజ్ క్యా బోల్నా హై వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు, క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని ఛాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధసత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, గాలి మోటార్లో రావడం, గాలి మాటలు చెప్పడం, మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం, ఇదొక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా నడుస్తూ ఉంది. నిన్న భారత హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, కేవలం హడావుడి గుల్కరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతుందో అట్లాంటి ఒక పనికిమాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పిందేమీ లేదు. వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషను, తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు, తుప్పు మాటలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మడానికి కానీ వాటిని విశ్వసించడానికి కానీ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు. తప్పకుండా కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014లో పోటీ చేసినారు, 18లో పోటీ చేసినారు, తెలంగాణ ప్రజల చేతుల్లో దారుణమైన పరాభవానికి గురైనారు. 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనాయి. వారు నిజానికి వారి క్షేత్రస్థాయిలో బలం లేదు, కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం, ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినప్పటికీ, రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా, మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మిత్రులందరూ, నేను కోరేది వారు చెప్పిన మాటలు. నేను ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నేను దేశంలోనే చూడలేదంటాడు. అయ్యా అమిత్ షా గారు, ఇది నాది కాదు ప్రకటన, మీ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన, ఆయన పేరు పాటిల్ యత్నాల్, ఆయన కేంద్ర మాజీ మంత్రి బసన్ కూడా పాటిల్ యత్నాల్, విజయపుర అనే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కర్ణాటకలో. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పత్రికలు ఇచ్చిండే, సీక్రెట్గా నా చెవిలో చెప్పలేదు, లేకపోతే ఇంకెక్కడనో ఆయన ఏమి ఒక అరల కూర్చొని మాట్లాడలేదు, పత్రికల్లో బహిరంగంగా బహిరంగ వేదికల మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది, కేంద్ర అధిష్టానం నన్ను అడిగింది, 2,500 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తాం అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే, నేను చెప్పింది కాదు ఇంకోటి కాదు, ఆ ఎమ్మెల్యే ఇంతవరకు సస్పెండ్ కూడా కాలే, బైదవే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ కాలే, వీళ్ళు ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే, ఆయన చెప్పింది అబద్ధమని కనీసం ఖండించని కూడా ఖండించలేదు. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక దబ్బన మీకేమైనా అనుమానం ఉంటే, ఇక తెలుగులా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 2,500 కోట్లు నన్ను అడిగినరు, ఇది ఏది యడ్యూరప్ప గారిని దిగిపోయిన తర్వాత, ఆ దిగిపోయే సమయంలో యడ్యూరప్ప స్థానంలో నాకు కావాలని నేను అడిగితే 2,500 కోట్లు ఇస్తే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారికి స్వయంగా కేంద్ర అధిష్టానం, భాజపా అధిష్టానం ఇచ్చిన బంపర్ ఆఫర్. ఇక వీళ్ళు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, పదవులు అమ్ముకునే నీతిహీనులు, పదవులు అమ్ముకునే ఒక చిల్లర పార్టీ వీళ్ళు మాట్లాడతారు. అది మాత్రమే కాదు, అదే కర్ణాటకలో ఎక్కడైతే నిన్న వారు మాట్లాడినారో
అదే కర్ణాటకలో ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు తెల్లారు లేస్తే దేశం కోసం ధర్మం కోసం హిందూ మతాన్ని మేమే కాపాడుతున్నాం మేము లేకపోతే హిందువులందరూ ఏమైపోతారో అని చెప్పి ఘోషించే వీళ్ళు ఇవి అక్కడ హిందూ మఠాల దగ్గర నేను చెప్తున్న మాట కాదు అక్కడ ఒక హిందూ మఠాధిపతి చెప్పినది 30% కమిషన్ ఇయ్యందే మాకు ఎండోమెంట్స్ నిధులు కూడా రావు కర్ణాటకలో అని చెప్పి ఇగో అక్కడ హిందూ మఠాధిపతి వారు 30% కమిషన్ తీసుకుంటారని చెప్పి అక్కడ పీఠాధిపతి చెప్పిన మాట నా మాట కాదు ఇక కర్ణాటకల కాంట్రాక్టర్ల గోస అయితే చెప్పవశం కాకుండా ఉంది అక్కడ 40% కమిషన్ ఇస్తే తప్ప మాకు బిల్లులు రావు ఆఖరికి మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడు ఈశ్వరప్ప అనే మంత్రి గారి పేరు చెప్పి ఇగో ఈ మంత్రి గారు నన్ను సతాయిస్తే ఆఖరికి నేను దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటున్నా 40% కమిషన్ ఇవ్వకపోతే ఇక్కడ నాకు డబ్బులు రావు ఆయన వేధింపులు తట్టుకోలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మరీ చచ్చిపోయిండు ఇగో ఇది 40% కమిషన్ కథ ఎక్కడో కాదు బీజేపీ పాలిత కర్ణాటకలో అమిత్ షా గారు నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడిండో ఆడికి ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్ణాటకలోని పరిస్థితి ఇది ఇగో ఇంకోటి అదే కర్ణాటకలో 40% కమిషన్ ఇవ్వకపోతే అక్కడ టూరిజం మంత్రి ఆయన ప్రాజెక్ట్ ఆపేసిండి నేను చెప్తున్న మాట కాదు ఇది కూడా అక్కడ పేపర్లో ఆ ఏజెన్సీ ఏదైతే వర్క్ దక్కించుకున్నదో ఆ ఏజెన్సీయే ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది 40% పైసలు అడిగిండు అడిగితే మేము ఇవ్వలేదు ప్రాజెక్ట్ ఆపేసిండు ఇది కర్ణాటకలో టూరిజం డిపార్ట్మెంట్ యొక్క భాగోతం ఇక ఇది కర్ణాటకలోనే డైరెక్ట్గా బెంగళూరులో మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పినారు కరప్షన్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై ఇన్ కర్ణాటక బీబీఎంపీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అదే మాట చెప్పినారు బెంగళూరులో పనిచేసే కాంట్రాక్టర్లు కూడా అదే మాట చెప్తా ఉన్నారు అంటే ఎవరిది అవినీతి ముఖ్యమంత్రి పదవిని అర్రాస్పాట పెట్టినట్టు పెట్టి పాడుకునే మీది అవినీత స్వయంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వమే 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి పదవి అమ్మకానికి పెట్టిందని చెప్పి మీ ఎమ్మెల్యే చెప్తే మీ మాజీ కేంద్ర మంత్రి ఆయన చిన్నోడు కాదు కేంద్రంలో మీతో పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తే ఈయన ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా అసలు ఎదురుగా వింటున్న వాళ్ళు ఏమనుకుంటారనే సోయి లేకుండా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ఏదో షో చేసి పోతా అంటే కుదరదు అమిత్ షా గారు ఇది చైతన్యవంతమైన తెలంగాణ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊకోము దయచేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారిని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఈ సమయంలో దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో దేశ ప్రజలు కోరుకుంటున్నది ఈ షోమెన్షిప్ కాదు స్టేట్స్మెన్షిప్ కోరుకుంటున్నారు రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి మంత్రుల నుంచి కానీ ఇక్కడ వచ్చి షో చేసుడు నలుగురు పోగ్గాగానే నలుగురు ఇళ్ళలు కొట్టగానే సిల్లిగా మాట్లాడుడు ఏ స్థాయిలో ఉన్నామో మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతా అనుకుంటే కుదరదు ఈ 8 ఏళ్ల కాలంలో ఏం చేసినరో చెప్పండి తెలంగాణ కానీ మేము అడిగినాం ఏం చేసినారు మీరు ఒక్క పని చేసినరా అని అడిగితే నిజాలు చెప్పమని కోరిన మేమేమన్నాం నిజాలు చెప్పండి 8 ఏళ్ళైంది మీ ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వం వచ్చి 27 ప్రశ్నలతో ఒక లేఖ కూడా రాసిన ఆయనకి మళ్ళీ ఆయనకు అర్థమవుతుందో కాదని ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో కూడా పెట్టినా అయ్యా మరి ఆంగ్లంలోనన్న చదువుకో క్వశ్చన్ పేపర్ సమాధానాలు చెప్పు అని చెప్పిన దాని గురించి ఒక్క మాట లేదు నిజం చెప్పండి అమిత్ షా గారు అంటే ఈయన నిజాం గురించి చెప్తాడు నిజం చెప్పు నాయన అంటే నిజాం నాకు తెలిసి నిజాంను పాపం ఆయన మన్మన్లు మన్మరాలు కూడా అంత తలుసుకుంటున్నాడు లేదు బీజేపీ వాళ్ళు తలుసుకున్నంత నిజాంను నిజాం గారి వారసులు ఆయన మన్మన్లు మన్మరాళ్ళు వాళ్ళు కూడా తలుసుకుంటారో లేదు నిజాం వారసులు కూడా పాపం మాట్లాడితే నిజాం మాట్లాడితే రజాకారు మాట్లాడితే నిజం ఇవి తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు పనికొచ్చిన ఒక్క ముచ్చట చెప్పిండా దయచేసి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకా చాలా చాలా మాట్లాడినారు నిన్న కానీ నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా వీళ్ళు చేసే ప్రచారం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన మంత్రిగా నేను చాలా స్పష్టంగా చెప్పాను మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి గణాంకాలు తీసుకొని చెప్పిన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో మేము కట్టింది 365,797 కోట్లు 365,797 కోట్లు మాకు తిరిగి వెనక్కి వచ్చింది కేవలం 168,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను అది కూడా మాకెవరు మెహర్బానీ కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నట్టే తెలంగాణ ఒక రాష్ట్రం కాబట్టి తెలంగాణకు అందరికి వచ్చినట్టే తెలంగాణకు కూడా మనకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ప్రకారం లేదా ఏదైనా సెంట్రల్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉంటే దాని ప్రకారం మనకు కూడా
168,000 చిల్లర కోట్లు వచ్చినాయి. ఈ మాట నేను చెప్తే ఆ వీడియోది, ఈ మాట నేను చెప్తే ఇక్కడ ఒక బీజేపీ ఎంపీ ఉంటాడు, ఆయన నాకు తెలిసి చదువుకోలేదు, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని బతుకుతున్నాడు, ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఒకసారి వినండి. ఈ అన్ని లెక్కలేస్తే మనం ఇచ్చింది 365,000 కోట్లు, మనకు మోదీ గారు వాపస్ ఇచ్చింది 394,147 కోట్లు. 394,000 కోట్లు ఇచ్చిన ఈయన చెప్తాడు, 350 కోట్లు అదనంగా ఇచ్చిండు మోదీజీనే. आठ साल में तेलंगाना के विकास के लिए 2,52,202 करोड़ रुपया दिया है. ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ బతుకెంత అబద్ధ బతుకంటే, ఒక ఎంపీ మరి ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయననేమో మీరు ఇచ్చిన దానికంటే మోడీ గారు 24,000 కోట్లు మీకు ఎక్కువ ఇచ్చిండు, 394,147 కోట్లు ఇచ్చిండని ఆయన మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి. ఈయననేమో కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చేమో మేము ఆయన ఎన్ని రోజుల్లో కూడా కాలే చెప్పి ఆయన చెప్పింది మే 5 తారీఖు నాడు ఆ ఎంపీ గారు. ఈయన వచ్చేమో నిన్న మే 15 నాడు 252,202 కోట్లు ఇచ్చినామని ఈయన చెప్తాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ అధికార ప్రతినిధి, ఆయన పేరు రాకేష్ రెడ్డి. ఆయన ట్విట్టర్లో పెట్టిండు, ఆయన ఏం పెడతాడంటే మేము ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక 411,018 కోట్లు ఇచ్చినామని ఆయన పెడతాడు. వీళ్ళది అబద్ధ బతుకనాలనా, అసత్య బతుకనాలనా, అర్ధసత్యాల బతుకనాలనా, అసలు వీళ్ళదో బతుక, వీళ్ళకి అసలు వీళ్ళదో పార్టీ, వీళ్ళదో విధానం ఉందా? ఒక్క ఎవరి పడితే వారు ఏది నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? ఇంత కామన్ సెన్స్ లేకుండా, సోయి లేకుండా, ఏం మాట్లాడుతున్నారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు ఏది పడితే చెప్పొచ్చా? భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమో దగ్గర 400,000 కోట్లు ఇచ్చినామంటాడు, వాళ్ళ అధికార ప్రతినిధి ఏమో 411,000 కోట్లు ఇచ్చినామంటాడు, ఈయన వచ్చేమో 257,000 కోట్లు ఇచ్చినామంటున్నాడు.